నమస్కారం అంతరంగం కార్యక్రమానికి స్వాగతం మనందరికి రోజుకి 24 గంటల టైమే ఉంటుంది అయితే కొంతమందిని చూస్తే వారికి రోజుకి 48 గంటలు ఉన్నాయా అనిపిస్తుంటుంది ఎందుకంటే ఒక సగటు మనిషి కంటే రెండింతలు మూడింతలు ఎక్కువ పనులను వారు చేయగలుగుతుంటారు వారు సమయాన్ని ఏ మాత్రం వృధా చేయరని మనకు అర్థమవుతూనే ఉంటుంది అంతే కాదు వారు సాధారణ వ్యక్తుల కంటే మరింత బాగా సమయాన్ని వినియోగించుకున్నారని కూడా చెప్పవచ్చు జీవితంలో విజయం సాధించిన వారి వ్యక్తిత్వ లక్షణాల్లో ఇది కూడా ఉంటుంది సమయాన్ని వృధా చేయకుండా దానిని సవ్యంగా ఎలా వినియోగించుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం అలాగే ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు నిపుణుల సలహాలు సైతం చూద్దాం సంతోషకరమైన జీవితానికి ఒక్క మాటలో నిర్వచనం చెప్పాలంటే ఉపయోగకరమైన ఉత్పాదకత ఉన్న పనుల్లో సమయాన్ని ఖర్చు చేయటం అని చెప్పవచ్చు అవును ఒక పని పూర్తి చేసిన తర్వాత మనకు కలిగే సంతోషం సంతృప్తి చాలా ఎక్కువగా ఉంటాయి సమయాన్ని వృధా చేయటం వలన జీవితంలో అలాంటి సంతృప్తి దొరకదు జీవితం అర్థవంతంగా ఉండాలన్నా అనుకున్నది సాధించాలన్నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా అవసరం ఇందుకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం సమయం వృధా చేయటం చాలా మంది జీవితాల్లో జరుగుతూ ఉంటుంది చేయాల్సిన పనులు చేయలేకపోవటం చేయనక్కర్లేని పనులను చేయటం ఈ రెండు రకాలుగా మనం సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం ముఖ్యంగా మన జీవితానికి ఏ విధంగానూ మేలు చేయని పనుల కోసం కాలాన్ని వాడుకుంటున్నామంటే మనం సమయాన్ని వృధా చేస్తున్నామని కొంతమంది చేసి తీరాల్సిన పనులను వాయిదా వేస్తుంటారు పోనీ ఆ సమయంలో ఏదైనా ముఖ్యమైన పని చేస్తారా అంటే అదీ లేదు కానీ వాయిదాలు మాత్రం పడిపోతూనే ఉంటాయి అటు సమయం గడిచిపోతుంటుంది ఇటు పని కాదు స్పష్టంగా లక్ష్యాలేమీ లేకపోవటం మనసులో నిరాశ నిస్పృహలు ఉండటం ఆత్మవిశ్వాసం లోపించటం పనులు ఎక్కువై ఏది ముందు చేయాలో ఏది తర్వాత చేయాలో అర్థం కాకపోవటం ఇలా అనేక కారణాల వలన మనం సమయాన్ని వృధా చేస్తాం రోజంతా మనం ఏం చేస్తున్నామో తెలుసుకుంటే పనికిరాని పనులేంటో వాటికి ఎంత సమయం ఖర్చవుతుందో కూడా స్పష్టంగా తెలుస్తుంది ఇలా చేయటం వలన అసలు మన రోజువారీ దినచర్య ఏమిటి అనేది కూడా అవగాహనలోకి వస్తుంది అసలు సమయాన్ని ఎందుకు వృధా చేస్తుంటాం అసలు వి హావ్ టు రెస్పెక్ట్ ద టైం అంటే ఆ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ లేకపోవడం వలనే మనము టైం వృధా అయిపోతుందేమో అని కూడా గుర్తించడం అది అది ఎందుకు ఉండదు అసలు సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఎందుకు ఉండదు అని అంటే ఇట్ కుడ్ బి చాలా రీజన్స్ అయ్యి ఉండొచ్చు అంటే అది ఇప్పుడే కాదు అంత ఇంపార్టెంట్ కాదు అని అని కూడా ఒకసారి అనిపించవచ్చు ఆర్ లేకపోతే అంత ప్రయారిటైజ్ వేరే టాస్క్ ఇంకేమైనా ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు ఈ కమిట్మెంట్ లేకపోతే ఒక టైం మీద ప్రాపర్గా రెస్పెక్ట్ లేకపోతే యూజువల్లీ ఏమవుతుందంటే మనము ఆ టాస్క్ చేయటానికి మనం యూజువల్లీ టైంని వృధా చేస్తూ దాన్ని ఒక తర్వాత చెయ్యొచ్చులే అనే ఒక యాటిట్యూడ్ అనేది యూజువల్లీ మనం అందరిలో చూస్తూ ఉంటాము సో యూజువల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు చాలా యాక్టివిటీస్ ఉంటాయి సో కొంతమంది సతమతం అవుతూ ఉంటారు ఏ యాక్టివిటీ ఫస్ట్ చేయాలి ఏ పనిని చేస్తే మనం టైం వృధా అవ్వకుండా మనం దాన్ని ఎలా కంప్లీట్ చేయొచ్చు ఏది ప్రయారిటైజ్ చేసుకోవడం అంటే ఏది అర్జెన్సీ ఆర్ లేకపోతే ఏది ఇంపార్టెంట్ ఈ టాస్క్ని సార్ట్అవుట్ చేసుకోవడం లేకపోతే సెగ్రిగేట్ చేసుకోవడం అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్డ్గా ఉన్నారనుకోండి నేను ఏం చేయాలో కూడా ఒక నిర్ణయించుకోలేకపోతున్నాం అనుకోండి ఇట్స్ ఆల్వేస్ బెటర్ దాట్ ఒక పేపర్ పెన్ను తీసుకొని ఏమేం పనులు చేయాలి ఫస్ట్ అండ్ అన్ని పనులు మీకు గుర్తుకొచ్చిన పనులన్నీ చక్కగా రాయండి సో ఇలా ఆల్వేస్ మీరు రాసుకొని ఒక ప్రాపర్గా షెడ్యూల్ అనేది మెయింటైన్ చేసినప్పుడు యాక్టివిటీ షెడ్యూలింగ్ మెయింటైన్ చేసినప్పుడు తప్పకుండా మీకు టైం సేవ్ అవుతుంది మీరు అనుకున్నగా ఏవైతే అనుకుంటున్నారో అవి కమిటెడ్గా చేయగలరు అండ్ ఇవన్నిటికీ ఏంటంటే ఫస్ట్ మీరు డిటర్మైన్ అయ్యి ఉండాలి నేను ఇవాళ ఇవన్నీ అనుకుంటున్నాను ఇవన్నీ చెయ్యాలి అని చెప్పి మీరు తప్పకుండా చేసినప్పుడు మీరు టైం వేస్ట్ చేయరు అండ్ మీ గోల్ని కూడా రీచ్ అవుతారు చాలా కష్టపడితే కానీ మనకు డబ్బు చదువు విలువైన వస్తువులు ఇవన్నీ రావు కానీ వాటన్నింటికంటే విలువైన సమయం మనకు ఉచితంగా లభిస్తుంది అందుకే మనలో చాలా మందికి కాలం విలువ తెలియటం లేదు అసలు మనం జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాం ఏం సాధించాలని కోరుకుంటున్నాం అనేది అర్థమైతేనే మనం కాలాన్ని సద్వినియోగం చేసుకోగలం కనీసం వారానికి ఒకసారైనా
మనం రాబోతున్న 7 రోజుల్లో ఏం చేయాలి అనేది రాసుకోవాలి. వాటిని ఎప్పుడు చేయాలో ముందుగానే నిర్ణయించుకోవటం వలన కాలయాపనను నివారించగలుగుతాం. అలాగే ఉదయం త్వరగా నిద్రలేవటం, వ్యాయామంతో మంచి ఆలోచనలతో ఉల్లాసంగా రోజుని మొదలుపెట్టడం వలన కూడా రోజంతా చురుగ్గా పనిచేయగలుగుతాం. రోజుని సవ్యంగా ప్రారంభిస్తే రోజంతా ఏకాగ్రతగా పనిచేయటం సాధ్యమవుతుంది. అలాగే ప్రాధాన్యత లేని పనులను కాకుండా చాలా ముఖ్యమైన పనులను మొదట చేసేయాలి. దీనివలన సాయంత్రానికి బాగా పనిచేయగలిగాను అనే అనుభూతి కలుగుతుంది. మంచి అలవాటు, చక్కని జీవనశైలి, క్రమశిక్షణ, క్రమబద్ధమైన దినచర్యల వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాని వలన మరింత సమర్థవంతంగా సమయాన్ని వినియోగించుకోగలం. పొద్దునే లేవగానే మనకి యూజువల్లీ కొంతమంది అయితే అంటే వాళ్ళకి మెంటలీ వాళ్ళు ఒక లిస్ట్ లాగా ఒక ఒక జస్ట్ రన్ త్రూ అవుతుంది అండ్ దెన్ చాలా ఫాస్ట్గా చేసేసుకుంటూ ఉంటారు, ఆ సమయాన్ని బట్టి చేసేసుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రము కొంతమంది ఎంత తర్జన భర్జన పడుతూ ఉంటారంటే అసలు నేను ఇది చేయగలనా, ఇది అసలు చెయ్యాలా చెయ్యకూడదా అని ఒక చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ మనము గుర్తించాల్సింది ఏంటంటే రోజు అసలు ఏం చేయాలి అని ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఆ ప్రాపర్ ప్లానింగ్ మనం ముందు రోజు చేసుకుంటామా రాత్రి పడుకోబోయే ముందు, లేకపోతే అదే రోజు కూర్చొని ఫ్రెష్గా రాసుకుంటామా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మార్నింగ్ లేవగానే మీ దినచర్యలో ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా, రోజు మార్నింగ్ మీరు ఏం తింటున్నారు, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చక్కగా వాటర్ తాగేసి ఫిజికల్ యాక్టివిటీ చేసి ఏదైనా ఒక స్మూదీ ఆర్ లేకపోతే ఏదైనా మీరు జ్యూస్ మీరు ఏది ఇష్టం ఉంటే అది చక్కగా వెజిటేబుల్ జ్యూస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ జ్యూస్ తాగేసి ఆ తర్వాత మళ్ళీ టైంకి భోజనం చేసేసి మీ టాస్క్ల మధ్యలో ఎక్కడెక్కడ ఆ యాక్టివిటీ అనేది ప్రాపర్గా మీరు షెడ్యూల్ చేసుకుంటున్నప్పుడు అక్కడ కూడా మీకు టైంలో ఎక్కడ ఆ వేస్ట్ చేస్తునే భావన రాదు. నెక్స్ట్ మీరు చేస్తున్న పని కూడా చక్కగా అసలు ఆ టైంకి అయిపోవడం వల్ల మీరు మీ గోల్కి కూడా రీచ్ అవ్వగలరు. ముందుగానే మనం ఆలోచిస్తుంటాం నేను ఇవన్నీ చేయలేనేమో అని చెప్పి, అదన్నీ వదిలేసి ఫస్ట్ నేను ఇవి చేయాలి, ఒక లో ప్రయారిటీ టాస్క్, మరీ చేయలేకపోయినప్పుడు లో ప్రయారిటీ టాస్క్ తీసుకొని ఫస్ట్ చేయడానికి ఒక 2 రోజులు 3 రోజులు దాన్ని అలాగే చేస్తూ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటున్నట్టు, ప్రేజ్ చేసుకుంటూ రివార్డ్ ఇచ్చుకుంటున్నట్టుగా మీకు మీరే ఓకే. ఇలాంటివన్నీ కూడా మీ దినచర్యలో ఇంక్లూడ్ చేస్తూ మీరు తప్పకుండా ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మీరు అనుకున్నది కూడా సాధించగలరు. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మన శారీరక మానసిక సామర్థ్యాలపై మనకు అవగాహన ఉండాలి. ఏ సమయంలో మనం ఏకాగ్రతగా పూర్తి సామర్థ్యంతో పనిచేయగలుగుతామో ఆ సమయాన్ని విలువైన పనుల కోసం వాడుకోవాలి. అలాగే మన జీవితంలో అసలు ప్రాధాన్యత లేని పనులు కూడా కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని ముఖ్యమైన పనులకు అడ్డు రాకుండా చేస్తుండాలి. కాసేపు ఏ పని చేయకుండా ఉండాలనిపించినప్పుడు, ముఖ్యమైన పనుల నుండి బ్రేక్ తీసుకోవాలనిపించినప్పుడు అలాంటి పనులను చేయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఉపయోగపడే మరికొన్ని అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాలాన్ని వృధా చేయకుండా ఉండటం అంటే రోజంతా పనిచేస్తూనే ఉండటం కాదు. అలా అనుకుంటూ ఒక 10 నిమిషాల్లో అయిపోయే పనిని 2-3 గంటల పాటు నిదానంగా చేయటం వలన ఫలితం ఉండదు. ఎంత సమయంలో పూర్తి కావాల్సిన పనిని అంతే సమయంలో పూర్తి చేయటం అవసరం. ప్రతి పనికి ఒక కాలపరిమితి అంటూ ఉంటుంది. దాని లోపలే ఆ పనిని ముగించాలి. ఒకవేళ అనుకున్న సమయంలో పనిని ముగించలేకపోతుంటే అందుకు కారణాలు ఏంటో తెలుసుకోవాలి. రోజుకి 24 గంటలే అనే లెక్క ఉన్నప్పుడు మనం చేస్తున్న పనుల విషయంలో కూడా ఇలాంటి లెక్కలు పాటించడం చాలా అవసరం. అయితే పిల్లలను చదివించడం, హాస్టల్కి వెళ్ళటం లాంటి పనులున్నప్పుడు అలాంటి వాటిని పరిమిత సమయంలో కుదించకుండా వాటికి తగినంత సమయం కేటాయించుకోవచ్చు. అలాగే సమయాన్ని సరిగ్గా వాడుకోవాలంటే మన శక్తిని కూడా సరిగ్గా వినియోగించుకోవాలి. రోజంతా శక్తి తగ్గకుండా చూసుకోవాలి. పోషకాహారం తీసుకోవటం, విశ్రాంతి, వ్యాయామం, వినోదం వంటివి కూడా తగిన పాలలో అందేలా చూసుకోవటం అవసరం. ప్రతి పని మీరు ఏదైతే పనులు చేస్తూ ఉంటారో ప్రతి పనిలో డెడ్ లైన్ ఉండాలా ఉండకూడదా అనే దానికి సింపుల్గా డెడ్ లైన్ అయితే ఉండాలి. కానీ ఎందుకంటే డెడ్ లైన్ లేకపోతే ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎంత టైం ఉంటుందో తెలియదు, లేకపోతే దారి లేని దీనికి మనము ప్రయాణిస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే ఖచ్చితంగా
మీరు డెడ్లైన్ని నిర్ణయించుకోవాలి, అది రియలిస్టిక్గా ఉండాలి, మీరు దాన్ని ఫాలో అవ్వాలి. ఆ తర్వాత అదే కాకుండా మీరు డెడ్లైన్ పెట్టుకున్న తర్వాత మీ టైం ఎంతవరకు మీరు ఒక సడలింపు అనేది మీరు చేసుకోగలరు. ఒక కొంతమంది గ్రేస్ టైం అని చెప్తారు, 15 మినిట్స్, హాఫ్ ఎన్ అవర్ ఇస్తారు. అంతవరకు ఎలాంటి నెగటివ్ అంటే ఎవాల్యుయేట్ చేసుకోకుండా మీ పనిని మీరు టైంకి చేసుకోవాలి, కమిటెడ్గా ఉండాలి అని అంటే మీ దినచర్యని అలాగే మీ టైం స్కెడ్యూల్ని మీ యాక్టివిటీస్ని ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎలాంటి అసలు మీకు ఇబ్బంది రాదు అండ్ మీరు అనుకున్న దానికంటే ఇంకా రోజు రోజుకి ఎక్కువగా చేయగలరు అండ్ మీకు అది ఒక రివార్డింగ్ మెకానిజం లాగా అవుతుంది. కాబట్టి దీని నుంచి మీరు తప్పకుండా బెనిఫిట్ పొందుతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మొదట దాన్ని వృధా కాకుండా చూసుకోవాలి. కాలక్షేపం, వినోదం ఇచ్చే అంశాల వైపుకి ధ్యాస మళ్లకుండా నిరంతరం మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. 25 నిమిషాలకు టైమర్ పెట్టుకుని ఆ టైంలో శ్రద్ధగా పనిచేసి తర్వాత 5 నిమిషాలు విశ్రాంతి తీసుకుని తిరిగి 25 నిమిషాలు పనిచేయాలి. అలా 4 సార్లు 25 నిమిషాల పాటు పనిచేసిన తర్వాత ఒక 25 నిమిషాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఈ టెక్నిక్తో పనిచేయటం వలన చాలా శక్తిమంతంగా వేగంగా పనిచేయగలుగుతామని పరిశోధనల్లో తేలింది. పాటలు అందరూ పాడరు, కాస్త మంచి కంఠం ఉన్నవారే ధైర్యంగా 4 పాడుతూ ఉంటారు. పాడటం అసలు అలవాటు లేని వారిని ఎవరైనా పాడమని అడిగితే వాళ్ళు చాలా మొహమాట పడతారు. అయితే ఎలాంటి మొహమాటాలు లేకుండా అందరూ గొంతెత్తి పాడుకోండి, మనసుని ఆరోగ్యంగా ఉంచుకోండి అంటున్నారు మానసిక నిపుణులు. మనసు బాగోనప్పుడు నచ్చిన పాటలు వింటూ సేద తీరుతుంటారు చాలామంది. అయితే పాటలు వినడమే కాకుండా పాడటం వలన మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చట. ముఖ్యంగా పాటలు పాడటం వలన మన భావోద్వేగపరమైన ఆరోగ్యం బాగుపడుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. మరి పాట మన ఆరోగ్యానికి ఎలా బాటలు వేస్తుందో తెలుసుకునే ముందు అంతరంగం కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని రాజేశ్వరి అడుగుతున్నారండి. మా బాబు వయసు 16 ఏళ్ళు, 10th చదువుతున్నాడు. ఈ వయసులోనే వాడు నాకు నా భర్తకు ఎదురు తిరుగుతున్నాడు. తనకంటే పెద్దవాళ్ళతో స్నేహం చేస్తూ వాళ్ళ రూముల్లో రాత్రులు కూడా ఉండిపోతున్నాడు. కొన్ని కారణాల వలన నాకు నా భర్తకు చాలా కాలంగా పడటం లేదు. ఆ కారణంగా కొన్నేళ్లు వాణ్ణి హాస్టల్లో ఉంచాము. ఇప్పుడు వాడికి మంచి చదువు చెప్పించాలని మా ఇద్దరికీ ఉన్నా వాడు మా మాట వినటం లేదు. అసలు చదువంటే శ్రద్ధే లేదు, మేము ఏం చెప్పినా ఎదురు తిరుగుతున్నాడు. వాళ్ళ నాన్న పైన చెయ్యెత్తుతున్నాడు. మా బాబు మా మాట వినాలంటే ఏం చేయాలి? మేము తన మంచి కోరుతున్నామని వాడు అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. రాజేశ్వరి గారు, మీరు మీ అబ్బాయి గురించి రాశారు. అయితే అందులో మీరు మెన్షన్ చేసింది ఏంటంటే తను మాట వినట్లేదు, రూల్స్కి అగెనెస్ట్గా పెడుతున్నాడు, గొడవలు పడుతున్నాడు అని రాశారు. అయితే ఈ గుణాలు జనరల్గా ఒక కాండక్ట్ డిజార్డర్ అని ఒక డిజార్డర్తో సఫర్ అయ్యేవాళ్ళు చూపిస్తారు ఇలాంటి గుణాలు. అయితే ఇది అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్ అనే ఒక కేటగిరీకి చెందిన డిజార్డర్, కండక్ట్ డిజార్డర్. అయితే కండక్ట్ డిజార్డర్లో ఏమవుతుంది అంటే ఒక పిల్లవాడు రూల్స్ని ఛాలెంజ్ చేయాలనుకుంటాడు, ప్రతిదీ ఎదిరించి వితండవాదం చేయాలనుకుంటాడు. అయితే ఈ కండక్ట్ డిజార్డర్స్, అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్ ఎందుకు వస్తాయి అంటే ఒక పిల్లవాడు తన చుట్టుపక్కల అడ్జస్ట్ అవ్వలేనప్పుడు ఇలా అవడం అనేది జరుగుతుంది. అడ్జస్ట్ అవ్వలేనిది రకరకాల పరిస్థితుల్లో వస్తుంది. అందుకని మీరు ఏం చేయాలంటే ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అసెస్మెంట్ చేసి ఇప్పుడు మీ అబ్బాయికి తీవ్రత ఎంత ఉంది, ప్రాబ్లం యొక్క తీవ్రత అండ్ ఏం చేయాలి అనేది ఫస్ట్ మీకు చెప్తారు. అది కాకుండా మీరు ఇంట్లో ఏం చేయొచ్చు అంటే తనకి రూల్స్ లాగా పెట్టకుండా ఏదైనా సరే తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి, అంటే రూల్స్ పెట్టి ఇలా ఉండు అలా ఉండు అని చెప్పినంత మాత్రం ఉపయోగం లేదు, బట్ ఏంటో ఒక నచ్చే పరిస్థితిని మీరు కల్పించి తన్ని ఆ పరిస్థితికి అట్రాక్ట్ అయ్యేలాగా చేయాలి. ఇదే కాకుండా మీకు మీ భర్తకి మధ్య కూడా గొడవలు ఉన్నాయన్నారు. అయితే అడ్జస్ట్మెంట్ డిజార్డర్ ఎవరికి వస్తుంది? పరిస్థితులు నచ్చని వాళ్ళకి. ఇప్పుడు ఆ పరిస్థితులు నచ్చకపోవడానికి కారణం మీకు మీ హస్బెండ్కి ఉన్న గొడవలు కూడా అయ్యుండొచ్చు. సో ముందర ఏంటంటే మీరు పిల్లవాడికి చాలా దూరంగా ఉండేట్టు ఈ విషయాలు, మీ గొడవలు అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ మొత్తానికి ఇది టెంపరరీ, కానీ లాంగ్ టర్మ్లో ఏంటంటే మీ ఇష్యూస్ కూడా మీరు రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని రమణి అడుగుతున్నారండి. మా అమ్మాయి వయసు 18 ఏళ్ళు, తను చిన్నతనం నుండి బొద్దుగా ఉండేది, ఇప్పుడు అధిక బరువుతో బాధపడుతోంది, కానీ వ్యాయామం చేయమంటే చెయ్యదు, డ్రెస్లు సూట్ కావటం లేదని, అందంగా లేనని దిగులు పడుతూ ఉంటుంది, సరిగ్గా కాలేజీకి కూడా వెళ్ళటం లేదు. అయితే అంత బాధ ఉన్నా బరువు తగ్గే ప్రయత్నాలు మాత్రం చేయటం లేదు.
తిండి తగ్గించదు, చురుగ్గా ఉండదు, మేము ఏం చెప్పినా చిరాకు పడుతుంది, ఎప్పుడూ దిగులుగా ఉంటుంది, తన గురించి చాలా బాధపడుతున్నాం, తనని మానసిక వైద్యులకు చూపిస్తే ఫలితం ఉంటుందా అని అడుగుతున్నారు. రమణి గారు, మీరు మీ అమ్మాయి గురించి చెప్పారు. మామూలుగా మనకి మన నచ్చలేదనుకోండి, ఓకే మనం ఇలా ఉన్నాము, లావుగా ఉన్నాము కాబట్టి నచ్చలేదు, మనం సన్నగా ఉన్నాము కాబట్టి నచ్చలేదు, ఇలా అనిపిస్తుంది. బట్ బాడీ ఇమేజ్ ఇష్యూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, లావుగా ఉన్నామని అనిపిస్తుంది కానీ లావుగా ఉండవు, సన్నగా ఉన్నామని అనిపిస్తుంది కానీ సన్నగా ఉండవు, అంటే ఒకటి మనం ఊహించుకుంటాం. సో ఈ అభిప్రాయాలు ఎందుకు వస్తాయి అంటే, నిజంగా ఉందని కాకుండా ఇంకో రకంగా వాళ్ళు ఎందుకు చూస్తారు అంటే, ఒక కారణం ఏంటంటే, కొన్ని కేసుల్లో ఇంట్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి అనడము నువ్వు లావుగా ఉన్నావు అని, సన్నబడు సన్నబడు అని, లేదా బయట వాళ్ళు అనడము, ఫ్రెండ్స్ బుల్లింగ్ చేయడం. అందుకని వీటి వల్ల ఆ అమ్మాయి ఇప్పుడు తన గురించి తను ఒక అభిప్రాయంలోకి వచ్చింది. ఆ అభిప్రాయంలో తను అసలు తను ఉన్నదానికన్నా చాలా ఎక్కువగా లావుగా ఉన్నట్టు ఊహించుకుంటూ ఉండుండొచ్చు, తను ఉన్నదానికన్నా చాలా ఎక్కువగా బాలేను నేను అని ఫీల్ అవుతూ ఉండుండొచ్చు. సో తనకి తను ఎలా ఉందో ఫస్ట్ తనకి అవగాహన రావాలి, అంటే రియాలిటీలోకి తను రావాలి. ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే, ఆ అమ్మాయికి నేను అసహ్యంగా ఉన్నాను, హ్యూమిలేషన్ షేమ్ అనేదాన్ని ఓవర్కమ్ అయినప్పుడు, బాధ లేనప్పుడు తను కరెక్ట్గా చూడగలుగుతుంది, ఇది ఒకటి. రెండోది ఏంటంటే, సన్నపడాలి అంటే ఎందుకు పడాలి? ఆరోగ్యం కోసం. బిఎంఐ చూసుకున్నప్పుడు తెలుస్తుంది ఎంతలా ఉందనేది, బిఎంఐ ఎక్కువ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, కాబట్టి కేవలం ఆరోగ్యం కోసం సన్నపడాలి. అంతేగాని చూడటానికి బాగుండాలి, హీరోయిన్ లాగా ఉండాలి, ఇదంతా ఏంటంటే స్టీరియోటైప్ ఉంది సొసైటీలో. బట్ ఏంటంటే అలా జీరో సైజు అది అవసరం లేదు, ఆరోగ్యంగా ఉండాలంటే బిఎంఐ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. నేను అసహ్యంగా ఉన్నాను, నేను బాగాలేను, నేను మారలేను, నా వల్ల కాదు, ఈ భావాలని పోగొట్టాలంటే ఒక కౌన్సిలర్ దగ్గర తీసుకువెళ్ళి మీరు కౌన్సిలింగ్ ఇప్పించవచ్చు. అండ్ మీరు కూడా, నువ్వు బాగాలేవు ఏమి చేయట్లేదు, బాగాలేదు ఏమి చేయట్లేదు అని తిట్టకుండా, రోజు క్రిటికల్గా ఉండకుండా, మీరు నువ్వు చేయగలవు, నువ్వు ఎంత బాగాలేకపోయినా అసలు మనం చేస్తే మారుతాం అనేది మీరు ప్రోత్సహిస్తే తనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పాటలు పాడటం వలన కలిగే ప్రయోజనాలను గురించి చెప్పుకుంటున్నాం కదా. మనమున్న మానసిక స్థితికి తగిన పాటలను, మనం ఏ భావాలను వ్యక్తం చేయాలని అనుకుంటున్నామో అలాంటి పాటలను గొంతెత్తి పాడటం వలన మనసులో లోలోపల పేరుకుపోయిన భావోద్వేగాలు బయటకు వెళ్ళి మనసు తేలిక పడే అవకాశం ఉంటుందట. పాడుతున్నప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకునే అవకాశం ఉండటం వలన మెదడులో మానసిక ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని సంతృప్తిని పెంచే ఎండార్ఫిన్లు, డోపమైన్ అనే ఫీల్గుడ్ రసాయనాలు విడుదలవుతాయి. పాటలు పాడటం వలన కలిగే లాభాలను గురించి చెప్పుకుంటున్నాం కదా. పాడటం రాకపోయినా, కంఠం బాగోకపోయినా పాడటం వలన కలిగే ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు మ్యూజిక్ థెరపిస్టులు. పాడటం వలన ఆందోళన, దుఃఖం తగ్గుతాయని అధ్యయనాలు చెప్తున్నాయి. ఒంటరిగా పాడినా, బృందంతో కలిసి పాడినా ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ తగ్గుతుందని తెలుస్తోంది. ఈ అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు అంతరంగం కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని సింహాద్రి అడుగుతున్నారండి. మా బాబు ఇంజనీరింగ్ చదివి 5 ఏళ్ళు అవుతోంది. 3 ఏళ్ల క్రితం డిప్రెషన్తో బాధపడ్డాడు, మందులు వాడాం, ఇప్పుడు బాగానే ఉన్నాడు. 1 నెల క్రితం ఉద్యోగం రాగా జాయిన్ అయ్యాడు. అయితే అప్పటి నుండి తనలో మళ్లీ మార్పు కనబడుతోంది. చాలా ఆందోళనగా, టెన్షన్గా ఉంటున్నాడు, ఊరికే కోపం తెచ్చుకుంటున్నాడు, సరిగ్గా నిద్రపోవటం లేదు, మళ్లీ ఇదివరకటిలా అయిపోతాడని భయపడుతున్నాం. మా బాబుని ఉద్యోగం మానిపించేయడం మంచిదంటారా? తను అందరిలా పెళ్లి చేసుకుని బాగుండాలని మేము కోరుకుంటున్నాం. మా వాడు తిరిగి డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. చూడండి సింహాద్రి గారు, మీ అబ్బాయికి ఒకప్పుడు డిప్రెషన్ వచ్చింది, డిప్రెషన్కి ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ డిప్రెషన్ అనేది రికరెన్స్ అయ్యే చాలా ఛాన్సులు ఉన్నాయి. అంటే మందులు ఆపేసిన తర్వాత కొన్నాళ్ళు బాగుంటారు, మళ్ళీ డిప్రెషన్ స్టార్ట్ అవ్వటానికి ఉంటుంది. అంటే తన జీన్స్ కొంచెం లోపల డిప్రెసివ్ జీన్స్ ఉన్నుంటాయి, అందుకనే తను డిప్రెషన్కి గురయ్యాడు. మీరు చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చారు, కోలుకున్నారు, జాబ్ కూడా వచ్చింది, మళ్ళీ స్లో స్లోగా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. తనకు పాసిబులీ డిప్రెషన్ మళ్ళీ స్టార్ట్ అయింది అనుకుంటా. అయితే దీనికి మళ్ళీ మెడిసిన్స్ వాడే అవకాశం అయితే ఉంటుంది. అయితే
మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తే లేటెస్ట్ మెడిసిన్స్ కానీ తక్కువ పవర్ ఉండే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ స్టార్ట్ చేస్తారు. ఫ్యూచర్లో కూడా డిప్రెషన్ మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అందుకనే ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా సైకియాట్రిస్ట్ తోటి మీరు టచ్లో ఉంటే 1 ఇయర్కి ఒకసారో 2 ఇయర్స్కి ఒకసారో వాళ్ళు రివ్యూ చేసి అడ్వైజ్ కౌన్సిలింగ్స్ అవి ఇస్తూ సెట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పెళ్ళికి ఏమన్నా అడ్డు అంటే దానికి ఏ అడ్డు శారీరకంగా ఏ అడ్డు ఉండదు. ప్లస్ డిప్రెషన్ క్లియర్ అయితే ఫ్యామిలీ కూడా బాగా చూసుకోగలడు, బాధ్యతలన్నీ కూడా బాగా తెచ్చుకోగలడు. కాకపోతే మీరు పెళ్ళి దగ్గర మూసిపెట్టేసి చేస్తే ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎందుకంటే ఫ్యూచర్లో కూడా వాడే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ తర్వాత ఒకవేళ మళ్ళీ డిప్రెషన్ వస్తే అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ని కలిపి సైకియాట్రిస్ట్ దగ్గర పంపిస్తే వైఫ్ వాళ్ళ హస్బెండ్కి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏమేమి ట్యాబ్లెట్స్ ఎట్లా వాడించాలో, లేకపోతే ఇంట్లో సర్కమ్స్టాన్సెస్ ఎట్లా ఉంచాలో వాళ్ళు గైడ్ చేస్తారు. అప్పుడు ఫ్యామిలీ స్మూత్గా నడుస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామందికి డిప్రెషన్ ఉంటుంది, అవేర్నెస్ కూడా చాలా పెరిగింది. అందుకనే మందులు మూసిపెట్టిన అవసరం లేదు, ఉన్న ప్రాబ్లం మూసిపెట్టిన అవసరం లేదు. ఓపెన్గా చెప్పి ఓపెన్గా డీల్ చేస్తే సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని కుమారి అడుగుతున్నారండి. మా బాబు 10th చదువుతున్నాడు. కరోనా వలన స్కూళ్ళు లేని సమయంలో తను ఫోన్కి బాగా అలవాటు పడిపోయాడు. ఇప్పుడు స్కూళ్ళు తెరిచినా ఫోన్తోనే ఉంటున్నాడు. ఫోన్ ఇవ్వకపోతే అరిచి గొడవ చేస్తున్నాడు. అన్నం తినడు. ఆ భయంతో మేము ఫోన్ ఇవ్వాల్సి వస్తోంది. స్కూల్కి వెళ్ళి వస్తున్నా చదువు పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు. తన్ని చదివించడం మా వల్ల కావటం లేదు. ఎంత మంచిగా చెప్పినా మా బాబులో మార్పు రావటం లేదు. తన భవిష్యత్తు ఏమవుతోందోనని భయంగా ఉంది. మా వాడిని మానసిక వైద్యులకు చూపిస్తే ఫలితం ఉంటుందా అని అడుగుతున్నారు. చూడమ్మ కుమారి, మీ బాబుకి ఫోన్ అడిక్షన్ అయితే వచ్చింది. ఆ ఫోన్ అడిక్షను, గ్యాడ్జెట్స్ అడిక్షను చాలా కామన్ ఈ మధ్యకాలంలో. డ్యామేజ్ చేస్తుందా అని అడిగితే డ్యామేజ్ డెఫినెట్గా ఉంటుంది. ఫోన్ అడిక్షను, తర్వాత గ్యాడ్జెట్స్ అడిక్షను, ట్యాబ్స్, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా చాలా అడిక్టివ్. అవి అడిక్షన్లో ఏమేమి జరుగుతుంది? ఫస్ట్ థింగ్, స్టడీ టైం తక్కువైపోతుంది. వాళ్ళు చదువుకోవటానికి బద్దకిస్తారు. ఆ గ్యాడ్జెట్స్కే అలవాటు అయిపోయి అట్రాక్ట్ అయిపోయి ఎక్కువ ఎక్కువ చూడాలనిపిస్తుంది. వాళ్ళకి అందులోనే ఎంజాయ్మెంట్ ఉంది. సో దే ఆర్ డూయింగ్ దేర్ ఎంజాయ్మెంట్ థింగ్స్. ఇంకోటి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతే హెల్త్ పాడవుతుంది. తర్వాత తక్కువ టైం ఎడ్యుకేషన్కి కేటాయించడం వల్ల ఎడ్యుకేషన్ లెవెల్స్ పడిపోతాయి. అదే కాకుండా మైండ్లో ఏమవుతుంది, ఈ గ్యాడ్జెట్స్ వల్ల చాలామందికి ఈ మధ్య పిల్లలకి అజిటేషను, యాంగ్జైటీ, చికాకు, ఇరిటబిలిటీ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. సో గ్యాడ్జెట్స్ నుంచి సపరేట్గా ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఫోన్ నుంచి చాలా ఇంపార్టెంట్. మీరు సొంతగా కంట్రోల్ చేయలేకపోతే మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళచ్చు. మీరు సొంతగా ఎట్లా ట్రై చేయాలి? ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రిస్ట్రిక్టెడ్గా వాడితే పిల్లలు కూడా అలాగే. అదే ఫాదరు బిజినెస్ పని ఉందని 24 గంటలు ఫోన్లో ఉంటే పిల్లలు అది నేర్చుకోవడం కష్టమవుతుంది. ఒకవేళ పేరెంట్స్ ఏదైనా వర్క్ ఉందని ఫోన్లో ప్రతిసారి ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటే అది కూడా పిల్లల మీద ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు తగ్గించుకోవడం కష్టమవుతుంది. సో ఫ్యామిలీ మెంబర్స్ పెద్దవాళ్ళతో నుంచి చిన్నవాళ్ళతో సహా అందరూ గ్యాడ్జెట్స్ ఫోను, కంప్యూటరు అవన్నీ, టీవీ అన్నీ తగ్గిస్తే పిల్లలు నేర్చుకోవటానికి ఈజీ అవుతుంది. పాటలు పాడటం వలన మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెప్పుకుంటున్నాం కదా. దీర్ఘంగా ఊపిరి తీసుకుని ఊపిరి వదులుతూ పెద్ద గొంతుతో పాడాలి. మీరు పనులు చేస్తున్నప్పుడు కూడా పాడవచ్చంటున్నారు మ్యూజిక్ థెరపిస్టులు. పాడేటప్పుడు పాటలోని సాహిత్యం తీసేసి మన మూడ్ని బట్టి అదే రాగంలో మన సొంత భావాలను కూర్చుకుని కూడా పాడుకోవచ్చు. అయితే పాటల వలన మనసుకి హాయి, శాంతి లభించకపోతే, అంత ఆనందంగా అనిపించకపోతే పాడటం అనేది మనకు సరిపోలేదని భావించాలట. పాడటం వలన ఫలితం రావటం లేదనుకున్నవారు ధ్యానం చేయటం, నడవటం, మరేదైనా నచ్చిన అభిరుచికి సమయం కేటాయించడం లాంటివి చేయవచ్చు. కానీ అత్యంత తేలిగ్గా మనసుకి శాంతి తెచ్చుకునే మార్గాల్లో సంగీతం ఒకటని మాత్రం చెప్పవచ్చు. ఇది నేటి అంతరంగం కార్యక్రమం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.